వెల్కమ్ టు జేపీ న్యూస్. నేను మిస్ట్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. టౌన్ చర్చ్ దగ్గర బతుకమ్మ చీరలు అందజేసిన వనపర్తి ఎమ్మెల్యే. వెంకటేశ్వర స్వామి ఆలయంలో బతుకమ్మ చీరల పంపిణీ. పట్టణంలోని 26వ వార్డులో బతుకమ్మ చీరల పంపిణీ. పాన్గల్ మండల కేంద్రంలో బతుకమ్మ చీరల పంపిణీలో పాల్గొన్న వీరం హర్షవర్ధన్ రెడ్డి. గోపాల్పేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆడపడుచులు అందరికీ బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బురాన్ చెన్నమ్మ, పేదపల్లి సంతోషమ్మ, పేదపల్లి పారిజాత, అమరుల త్యాగాలతోన ఎంతో మంది కష్టం చేసి పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇది. సుభిక్షంగా ఉండాలి, ముందలికి పోవాలి, బాగా జరగాలి, ఈ రాష్ట్రంలో పేదరికం పోవాలి, ప్రజలందరూ బాగుపడాలి. దీనికి ప్రజలందరి యొక్క, ప్రత్యేకంగా మహిళలందరి యొక్క దీవెన ఉండాలి అనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆలోచించినంత మనసుతోనే నేను ఆలోచించాను, ఎందుకంటే నేను పురుషుల్ని. మన సమాజంలో పురుషులు ఈ ఆధిక్యత ఉండేటువంటి సమాజం, చేసేది తక్కువైనా పెత్తనం ఎక్కువ మొగలదు, అంతే కదా, కష్టం చేస్తారు. మొగలు వచ్చి సెల్ల దుల్పీట్లు కూకొని కాలు మొగలు కడుకొని త్యాయ్ కదా అంటాడు, ఇదే అంటాడు, అదే అంటాడు. నేను కూడా అట్లే అనుకో, కానీ ఆమె ఇంటికి వచ్చినాక కూడా మళ్ళీ ఇంటి పని చేయాలి. ఈ సమస్యల మీద నేను చిన్నప్పటి నుంచి చూసిన వాడిని. నాకు కూడా తోబుట్టులు ఉన్నారు, 5 ఆడపిల్లలు ఉన్నారు, 5 అక్క జల్లెల్లో నడవ పెరిగిన ఒక్క మగపిల్ల నేను. వనపర్తి జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆడపడుచులు అందరికీ బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన వనపర్తి మున్సిపల్ ఫ్లోర్ లీడర్, 15వ వార్డు కౌన్సిలర్ ఉగ్లం తిరుమల్, అలాగే కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కేసీఆర్ గారు బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి ఒక్క మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం గత ఎన్నికల కోడ్ ఉన్నందున అప్పుడు పంచలేదు కాబట్టి ఈ యొక్క చీరలని ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. మా వార్డులోని మహిళలకందరికీ ఈ బతుకమ్మ చీరలు తెలంగాణ చేనేత కార్మికుల చేత నేర్చించబడ్డటువంటి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. చీరలు తీసుకున్నటువంటి మహిళలు చాలా సంతోషంగా కేసీఆర్ గారిని అభినందించి మమ్మల్ని పింఛన్ల ద్వారా, రైతు బంధువుల ద్వారా, బతుకమ్మ చీరల ద్వారా మమ్మల్ని ఇంటికి పెద్ద కొడుకులకు ఆదుకుంటున్నారని చెప్పి మహిళలందరూ సంతోషంగా ఆనందం వ్యక్తం చేస్తూ ఆశీర్వదిస్తూ ఈ యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డి గారిని, కేసీఆర్ గారిని అందరినీ ఆశీర్వదిస్తూ అభినందిస్తూ సంతోషంగా మహిళలు చీరలు తీసుకొని వెళ్తాడని జరుగుతుంది. వనపర్తి పట్టణంలోని 26వ వార్డులో బతుకమ్మ చీరలను అందజేసిన 26వ వార్డు కౌన్సిలర్ పుట్టపాకల పార్వతమ్మ, ఈ కార్యక్రమంలో పుట్టపాకల మహేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ బతుకమ్మ చీరలు వచ్చినాయి. ఇంతకుముందు పంచాలనే అనుకునేది దసరాకు, ఎలక్షన్ల కోడ్ ఉన్నందువలన పంచలేదు. అదిగాక కాంగ్రెస్ వాళ్ళకి కొద్దిగా కోర్టుకు అక్కడిక్కడ పోయి చేసి డ్రాప్ చేసిండ్రు. ఇప్పుడు చీరలు పంపిణీ చేసిండ్రు. ఈరోజు చీరలు పంచుతున్నారు, అందరికి మంచి స్పందన ఇస్తున్నారు ప్రజలు. పోయినసారి కన్నా ఈసారి చీరలు ఇంకా బెటర్ అంటున్నారు. మాకందరికీ సంతోషంగా ఉంది, చాలా బాగున్నాయి అంటున్నారు అందరు చీరలు. ఆడవాళ్ళకు మంచి ఇది అంటున్నారు. మా నిరంజన్ రెడ్డి సార్కు, కేసీఆర్కు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. వనపర్తి జిల్లా కేంద్రంలోని కల్వరి టౌన్ చర్చ్ దగ్గర మహిళలకు బతుకమ్మ చీరలు అందజేసిన వనపర్తి ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ క్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు అలాగే మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభించినాం.
అదేవిధంగా క్రైస్తవ సమాజానికి గిఫ్ట్ ప్యాక్ల పంపిణీని కూడా ప్రారంభించినాం. ప్రజలు చాలా సంతోషంగా ప్రభుత్వం మానవీయ కోణంలో చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ సొంత అన్నతమ్ముళ్ళు సొంత తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఆడబిడ్డలకు ఒడిబియ్యం పెట్టినప్పుడు పెట్టినట్టుగా ప్రజలు భావిస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వారందరూ కూడా సామూహిక దీవెనలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వనపర్తి జిల్లాలో వనపర్తి పట్టణంలో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గంలోని 7 మండలాల్లో కూడా మరికొద్దిసేపట్లో ఈ కార్యక్రమాన్ని లాంఛనప్రాయంగా ప్రారంభిస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని స్థాయిల అధికారులు ఉద్యోగులందరూ కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. సజావుగా ఇవన్నీ కూడా పంపిణీ జరుగుతాయి. ఎక్కడ ఎవరికి కూడా ఏ రకమైన అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. కోరినటువంటి వాళ్ళందరికీ కూడా ఇవి చేరుతాయి. ఎవరైనా పేదలు ఏ కారణం చేతనైనా వాళ్ళు కార్డు లేకుండా ఇతరత్ర ఇబ్బంది ఉండి కూడా అట్లా ఉంటే వాళ్ళు కూడా వచ్చి కోరితే అధికారులు వాళ్ళకు కూడా దుస్తులు పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం సూచనలు చేసింది. కాబట్టి కలెక్టర్ గారు ఆ మేరకు కింది స్థాయి అధికారులు కూడా చెప్పి ఉన్నారు. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కోరుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం యొక్క బతుకమ్మ చీరలు కానీ అదేవిధంగా క్రైస్తవ గిఫ్ట్ ప్యాక్లు కానీ చేరుతాయి. కొల్లాపూర్ ఎమ్మెల్యేగా ఎన్నికై మొదటిసారి పాన్గల్ వచ్చిన బీరం హర్షవర్ధన్ రెడ్డికి మైనార్టీ నాయకులు మండల నాయకులు ఘన సన్మానం నిర్వహించారు. అనంతరం బీరం హర్షవర్ధన్ రెడ్డి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జరిగినటువంటి పొరపాట్లు జరగకుండా పూర్తి స్థాయిలో నాణ్యత కలిగినటువంటి చీరలు ప్రతి ఒక్కరికి అందించాలి. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఎక్కడ జరగకుండా ప్రతి ఒక్కరికి చీరలు తీసుకున్న ఆనందం ఉండాలి. అంతే తప్ప ప్రభుత్వ స్కీమ్ అబాస్ పాల్ కాకూడదు అనే విషయాన్ని ఒకసారి మీకు అధికారులకు ఒకసారి విజ్ఞప్తి గుర్తు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఏదైతే అందరం సమన్వయంతో మండల అభివృద్ధిలో అందరం భావమలుచుకోవాల్సిందే. అందరం కలిసి ముందుకు పోదాం. పానగల్ మండలంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిగా నా వంతు ప్రయత్నం చేస్తా. అందరం కలిసిమెలిసి ముందుకు పోయే అవసరం సందర్భం ఉందని కూడా ఒకసారి చెప్తా ఉన్నాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.